గోల్డ్ తీసుకుని తులసి వేసుకుని తాగమ్మా అని అన్నారు. వెంటనే తాగానే ఒక హాఫ్ అన్ అవర్ రిలీజ్ అయ్యింది దీంట్లోంచి. అయిన తర్వాత ఈయన దగ్గుతున్నారు, ఇంట్లో బాగా దగ్గుతున్నారు, ఊపు రాడనంత దగ్గు అనమాట, ప్లమ్ము బాగా పెరిగిపోయిందని కీళ్ళెక్కు తాగడం వల్ల. అయితే ఇది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2 డేస్ ఏమో తాగారు. డబ్బా కొత్తది అలాగే కనపడుతుంది, ఏమైందని చెప్పి పూలు ఒకరోజు చూస్తే ఆయన దగ్గు కనపడలేదు. నేను ఇది ఏంటి డబ్బా ఉంది కదా, ఇది తాగలేదా అయితే ఏం తాగారా లేదా తాగబోయా అని చెప్పాను. ఆయనకి అంటే సార్ తాగుతలే అన్నారు. తాగారు కానీ దగ్గు తగ్గట్లేదు. 2 రోజుల తర్వాత ఇదేంటి తగ్గట్లేదు, ఈ డబ్బా ఖాళీ చేశారని చూద్దాం చూసాను. చూసేది ఎంటీ డబ్బా ఉంది దాంట్లో. ఏమై తాగామంటే తాగాను. అస్సలు మళ్ళీ ఇప్పటి వరకు ఆ కాపు అనేది రాల ఈ డబ్బా, ఈ చిన్న డబ్బా. అదే మనం ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసినా స్కాన్ చేసిరండి, తర్వాత మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ వాడండి, ఇది తగ్గపోతే ఇంకో దానికి ట్రై చేద్దాం అని కనీసం మనకి ఒక 10,000 15,000 బిల్ ఇచ్చేవాడు. కానీ దీని రేట్ ఎంత అంటే 72 రూపాయలకి అంతలా అంత బాగా పనిచేసింది కోల్డ్ కాఫ్ అనేది. తొందరగా అంటే అంటే 2 డేస్లో రిలీజ్ అయింది దానికి ఈ ప్రోడక్ట్. నాకు కొన్ని కొన్ని ఫేస్ క్రీమ్ ఒకటి ఒకళ్ళకి ఇచ్చాను, టర్మల్ క్రీమ్ ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 4 అడిగారు వాళ్ళు. అదంటే నేను ఫేస్కి రాసుకోమని చెప్పాను. ఆవిడ కాళ్ళు పని చేయట్లేదట, ఆవిడకి కాళ్ళకి రాసుకుందట, ఆవిడ మొత్తం పగిలిపోయాడట కాళ్ళు. రాసుకుని 1-2 రోజులకే ఆ ఫేస్ క్రీమ్ ఆ కాళ్ళు నున్నగా వచ్చినాయి అంట. ఆవిడ ఫోన్ చేసి నాకు ఆ క్రీములు తెప్పించు స్వాతి, నాకు 4 తెప్పించు నేను వాడుకుంటాను అంది. ఎందుకని అన్న, 4 ఏం చేసుకుంటూ ఒకటి వాడచ్చు కదా, ఒకటి ఇచ్చారు కదా అన్న. అంటే లేదు లేదు పక్కపక్క నవ్వింది, మైండ్కి వచ్చింది అది చెప్పడం కోసం మైండ్కి వచ్చింది. వచ్చి నవ్వింది, ఏం ఎందుకు నవ్వుతున్నావు అంటే లేదు స్వాతి నేను ట్రై చేశాను నా కాళ్ళు, నేను అన్ని స్కిన్ స్పెషలిస్ట్ కూడా ఆవిడ వెళ్ళిందంట. వెళ్తే 15,000 బిల్ వేసిందంట, ఆవిడ తగ్గలేదంట. వాళ్ళ ఆయన ఏదో తీసుకొచ్చాడంట, అది తగ్గలేదంట. ఈవిడ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, తగ్గలేదంట. ఆ స్కిన్ అలాగే ఉందంట ఏది రాసినా. ఇది రాసిన తర్వాత ఆవిడకి నొన్న వచ్చేసిందంట. వచ్చేసిన తర్వాత ఆ క్రీమ్ రాసిన తర్వాత ఆవిడ కాళ్ళు నున్నకు వచ్చినట్టండి. వచ్చిన తర్వాత వెంటనే నాకు మళ్ళీ ఫోన్ చేసి స్వాతి 4 తెప్పించాలి, ఆమె తీసుకుంది 4 పక్కనలు ఇంకా 2 ఇప్పించింది, పక్కనలకి ఇంకా 2 ఇప్పించింది. ఆవిడ రాత్రే జరిగింది అదే విషయం, 8 రోజులు కూడా కాలేదు, రాత్రే జరిగింది. ఆమె తీసుకుంది ఎప్పుడు 4 రోజులే, 2 రోజులకి అంత తేడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ క్రీమ్ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి విన్నాను కానీ ఈ బర్నాల కింద కూడా పనిచేస్తాన్న విషయం నాకు అసలు తెలియదు. అయితే ఈయన స్టీల్ పళ్ళెం పోయి పెట్టారు ఈయన, అది పక్కన తెప్పాలి ఉంటే పళ్ళెం ఖాళీగా ఉంది, కింద సన్నసేగ పెట్టి మర్చిపోయారు ఆయన. అది సమయం ఏదో పళ్ళ పడి బయటకు వచ్చేసారు, ఆ పళ్ళెం మాత్రం పోయి పెట్టారు. సరే ఎందుకు ఈ పళ్ళెం ఇక్కడ ఉందని చెప్పి షింకులు వేద్దామని చెప్పి నేను ఇలా పట్టుకోగానే 3 ఏళ్ళు అతుక్కుపోయి స్టీల్ పళ్ళెం ఇస్తే కొట్టే నేను ఇసిరి కొట్టి దాన్ని ఏం పళ్ళు చేస్తున్నాను నాకు అర్థం కాదు. ఇది నా కాలు చేయి కాలింది, బాగా కాలింది, ఎర్రగా అయిపోయింది, బొబ్బలు వచ్చేసి 3 ఏళ్ళు అట్టుకుపోయింది కదా బాగా, అదేమో ఎర్రగా అయిపోయింది ఆ స్టీల్ పళ్ళు, అది ఎప్పటికీ రాకుండా అది. సరే అని చెప్పేసి ఇది ఏం చేశాను లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె చెప్పింది కదా నాకు ఐడియా, స్వాతి పళ్ళు బాగా నచ్చిందని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకెళ్ళే దానిలో పెట్టుకుని ఇలా ఇలా ఏదో జపాలు చేస్తారు చూడండి అలా చేశా. అలా చేసిన ఒక హాఫ్ అన్ అవర్కేనండి పూలు వచ్చేసింది, బొబ్బలు పోయినాయి, అసలు మామూలు చేయలేక వచ్చేసింది, చాలా వండ్రైపోయింది. అమ్మో వీళ్ళు ఎంత టాలెంట్ ఉందా, కానీ దీని రేట్ ఎంత తక్కువ, కానీ ఏ క్రీములు పనిచే బయట అని ఇది ఒకటి తెలుసుకున్నాను, ఇది ఒకటి తెలుసుకున్నాను. ప్లస్ ఇంపోర్ట్ ఏంటంటే సార్ దగ్గరికి వచ్చాను నేను ఫస్ట్ టైం, ఈసారి రమ్మన్నారు. ఈ ఎంట్లో ఎవరు వస్తారు నాకు అసలు చేయిపోటు వస్తుంది చేయలేకటం లేదు కదా అనుకున్నాను, అనుకుని ఈసారి అలా చెప్తా ఉంటారు నేను అనుకుంటున్నాను. ఓ రోజు చెప్తే నిర్లక్ష్యం చేశాను, 2 రోజులు కూడా నిర్లక్ష్యం చేశారు, మీరు వస్తున్నారు మేడం అంటే నేను ఊరిని అబద్ధం చెప్పాను వస్తాను సార్ అని కొడుకున్నా. చైన్ ఇప్పుడు బాగా తట్టుకోలేక ఆయనకు ఆ విషయం తెలియదు. మేడం గారు ఒక్కసారి రండి మేడం, ఒక్కసారి రండి, ఒకసారి రండి, అబ్బాయి ఇంకెంత పీడిస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుని సరే సార్ నేను వస్తానులే అని చెప్పని అక్కడ దిగాను. సెకండ్ మేడం అంటే అక్కడ దిగాను, అక్కడ దిగి రాకపోతే వెళ్ళిపోదాం అట్ నుంచి చెడ్డా అనుకున్నాను. అనుకుని సార్ ఇక్కడ దిగాను, ఏమో నాకు తెలియటం లేదు ఇక్కడ, నాకు మీరు ఎక్కడ రమ్మన్నా నాకు తెలియదు, అంటే లేదు మేడం నేను వస్తున్నానని చెప్పేసి అక్కడికి వచ్చారు. పాపం వచ్చి 5 నిమిషాలు వస్తారా, వస్తారు లేదా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు, నేను ఎండలో నిల్చోలేదు అని అనుకున్నారు. పాపం ఆయన అక్కడికి వచ్చారు, వచ్చి ఆయన ఇంత సార్ మీటింగ్ చెప్తా ఉన్నారు.
మీటింగ్ చెప్తాడు నా చేయకూడదు అనేది అతను దీని మీటింగ్ వెళ్ళకపోతున్నాను అంటే అనుకున్నా నేను నా మనసులో ఒక మాట చెప్తాను మీకు ఈయన ఇలా చెప్తారు సేవ చెప్తున్నా నాకేం గోడపోటు నేను కూర్చోలేకపోతున్నాను వేసి చూస్తే బాగానుంది కదా చల్లగా కానీ చీకోట వస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి అంత బాగా కొద్దిగా ఇంట్రెస్ట్ విన్నాను విన్న తర్వాత సారు దీనికి ఇవి పని చేస్తాము ఈ ప్రోడక్ట్ దీనికి పని చేస్తుంది అంటే నేను చాలా చూశాను కదండి సరే సరే మనం చూద్దాం అని చెప్పేసి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే ఈయన చాలా వాల్యుబుల్ మనిషిలాగా ఉన్నాడు ఈయన అనుకుని వెళ్ళి వెళ్ళి ఏం సార్ ఇలా నా కాళ్ళ మీద కొంచెం మచ్చలుస్తున్నాయి ఈ హ్యాండ్ పని చేయట్లేదు సార్ అని అడిగాను సార్ అడిగితే అన్ని ఇలా చూశారు సార్ చూపించమ్మన్నారు ఇలా మచ్చలు వస్తుంది సార్ అంటే కొంచెం లివర్ ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా అన్నారు అదే కాదు సార్ చేయి కూడా పెయిన్ వస్తాను సార్ నాకు ఇట్లా 6 నెలలు మట్టి నిద్రలేదు సార్ నాకు అసలు రెయ్యింబొగ్గులు అన్నం కూడా తినద్దు అన్నారు 40,000 ఖర్చు పెట్టా పంజాబ్ బుట్లో ఏది చంద్రబాబు నాయుడు చూసే పర్సనల్ డాక్టర్ అయినా మా అబ్బాయి 2 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకుని 40,000 ఆ చేతిలో పెట్టి మేము నేను ఊరిని టాయిల్ రాయించుకుని ఆ స్టీమ్లో కూర్చోబెట్టి మొత్త బిళ్ళు వేసుకోమ్మా నువ్వు తగ్గిపోద్ది నువ్వు ముందు ఫుడ్ మానే అన్నాడు ఆయన నిజం చెప్తున్నానండి మీకు మానే అన్నాడు సరే అని చెప్పి మానేశా మానేస్తే ఉంది చేప ఎండిపోయినట్టు ఎండిపోతున్నాను నేను కలర్ చేంజ్ అయిపోయింది స్కిన్ వేరే అయిపోయింది అంత పిచ్చిదాల్లాగా నేను నీ దగ్గరికి వచ్చాను నేను చెప్తున్నా చాలా పిచ్చిదాల్లాగా వచ్చాను నా బాధ ఎవరికి చెప్పుకోలేను మా అబ్బాయికి డబ్బులు అయిపోతుంది నా టెన్షన్ నాది అయ్యో పిల్లడికి మేమేం హాస్టల్లో లేదు వాడి సొమ్మని తవ్వ చేస్తున్నాను నేను పాపం ఆడేదో ఎవరు వేరే వాళ్ళు పెడితే వాడు చేస్తున్నాడు బిజినెస్ వాడికి నేను అడ్డేమో అన్న ఫీల్లో నేనుండి నేను ఏం చేయాలి దేవుడా భగవంతుడా అని చెప్పి నేను దేవుడు స్మరించుకుంటూ అలా ఉన్నా ఇక్కడికి వచ్చాను ఆ సార్ని అడిగాను అడిగిన తర్వాత ఆయన మందులు రాశారు నేను మళ్ళీ ఈయన కూడా ఒక 5,500 రాశాడు రాయంగారు వారు నాయన 5,500 రాశారు ఈసారి అని చెప్పి దడబుట్టినాడు దడబుట్టి వెంకట సార్ మీరు రాసేయండి అంటే ఏంటి కాదు నేను తీర్చుకోండి వెంకట సార్ మీరు తెచ్చేయండి రేపు వద్దు మీకు ఇచ్చేస్తారన్న ఈయన ఈయన ఎంతవరకు చేస్తాడో చూద్దామని సరే ఈయన చెప్తే ఈయన తీసుకొస్తాను మేడం అన్నారు పాపం అంటే ఈయన ఏంటి 5,500 రాశారని చెప్పి మా అమ్మాయి అమెరికా నుంచి కాల్ చేసింది సరే ఏమైతే 5,500 రాశారు ఆడాక కూడాను ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్న ఏం రాశారమ్మా ఏం మాట్లాడావు అసలు ఆయన నీకేం చెప్పాడు అంది లేదా చేయి చూపించాను కాలు చూపించాను అని కొంచెం ఇది ప్రాబ్లం అన్నారు మెడిసిన్ వాడుకోమ్మ ఏం కాదన్నారమ్మా అన్నారు అమ్మ అందరు డాక్టర్లు అలాగే చెప్తారు అమ్మా అంది అంటే నేను అన్న అందరు డాక్టర్లు చెప్పేది వేరు ఇన్ పర్టికులర్గా ఈ మెడిసిన్ దీన్ని వన్ చేస్తుంది ఇది అవైలబుల్ చాలా కాస్ట్లీ అని మీటింగ్ విన్నానే నేను విన్న తర్వాత ఆయన దగ్గర తీసుకోవాలనిపించింది నాకు డబ్బుల కోసం కాదు నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయను ఆ తర్వాత మల్లుడు చెప్పా మల్లుడు ఎవరు మీ అమ్మాయి ఏది చెప్పడం మీ అమ్మాయి ఏది ఎందుకు వదిలేసేయి అంటే నేను రావాలి ఆయన డబ్బులు పే చేస్తా కదా నువ్వు ముందు ఆరోగ్యం చూసుకో నువ్వు ముందు మెడిసిన్ కొనుక్కోవాలి సరే మల్లుడు చెప్పాడు మల్లుడు చెప్పిన తర్వాత మల్లుడు ఓకే అనుకుని పెట్టేశాడు తర్వాత మా అబ్బాయి చెప్పాను అదే సాయి నువ్వు తీసుకెళ్ళిన డాక్టర్ 40,000 తీసుకున్నాడు కదరా ఈయన ఈ ప్రోడక్ట్ బాగున్నాయి దీనికి ఇది పనిచేస్తుంది అని మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా చెప్పరు కదరా ఒకటి చిట్టి రాసి వెళ్ళివాడు తర్వాత నెక్స్ట్ అవిరా 3 రోజుల తర్వాత రావాడి అని చెప్పి అంటారు కదరా ఈయన అట్ట కాదురా ఈ పర్టికులర్గా చెప్తున్నారా దీని మెడిసిన్ దీన్ని పనిచేస్తుంది ఈ అవయవాలకి దీన్ని పనిచేస్తుందని అంత అంత విన్నానురా నేను ఇంట్రెస్ట్గా అది కొంచెం ఏదో చూద్దాం వాడని సాయి అని అంటే మమ్మీ నువ్వు 200 సంవత్సరాలు బతుకు నువ్వు ఏముందైనా వాడుకో నాకు అనవసరం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మా అబ్బాయి ఎవడు 200 సంవత్సరాలు బతుకు 100 కాదు 200 సంవత్సరాలు బతకవే నువ్వు వజ్రాని మీకు నాకు అనవసరం నువ్వు ఏదైనా వాడవే నాకు అనవసరం నీ కాలనీ సపోర్ట్ చేస్తాను నువ్వు వాడు ముందు వాడితే దగ్గర తెలిసేది సరే నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు వాడుకో అన్నాడు సరే చెప్పి మళ్ళీ 2 సార్లు మీటింగ్ పిలిచారు 2 సార్లు ఇచ్చారు వచ్చిన తర్వాత అమ్మా నువ్వు తీసుకున్నా తీసుకోలే సార్ భయ వేసి పారిపోయా తీసుకోలేదమ్మా 2 సార్లు వచ్చినాడు 3 వేలు రాశారు పాపం రాతే సరే ఇది ట్రై చేద్దాం పాపం ఆయన కష్టపడి రాస్తున్నాడు మనిషికి విలువ ఇవ్వాలి అంత బాగా చెప్తున్నాడు కదా ఆయన అని ఆ తీసుకుంది తీసుకున్న తర్వాత ఇంకెళ్ళి తర్వాత ఈ బాధ తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన ఎంత ఆ సార్ ఎంత రాశారు ఫస్ట్ అంత అన్ని ఇచ్చేసే నాకు మా అబ్బాయి చెప్పాడు ధైర్యం నాకు నువ్వు వజ్రాన్నం మింగవే డైమండ్ మింగతో నువ్వు 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకవే అన్నాడు సరే అని చెప్పేసి బాల దగ్గర మొత్తం 5,000 బిల్లు చేశారు 5,500 బిల్లు చేశారు బాల దగ్గర సార్ తీసుకున్నా తీసుకున్న తర్వాత వాడానండి ఒక 10 డేస్ 10 డేస్ కూడా కాదు 1 వీక్లో రాను నా స్కిన్ మార్పు వచ్చేసింది మార్పు వచ్చింది ప్లస్ ఏంటంటే ఈ చేయి పెయిన్ అస్సలు లేదండి నిద్రపోతున్నాను హాయిగా అంతకుముందు 7 నెలలు నిద్రలేదు దీంతో నేనేమన్నాను మావయ్య చేయి లాగేస్తాను మావయ్య
నేను బతకను మావయ్యా, ఈ బంగారం ఉంటే పిల్లకి ఇచ్చేసే మావయ్యా, ఏదైనా ఉంటే ఆ పిల్లకి ఇచ్చే ఎవరికి ఇవ్వబాకి ఏం చెప్పుకుంటూ వచ్చేదాన్ని. అంటే అట్లా చెప్పేదానికి రేత్ర పడుకొచ్చింది. నీ బతకను మావయ్యా, నీకు ఆ విషయం తెలియట్లా, నువ్వు జాగ్రత్త, నిన్ను ఎవరు చూస్తాను లేకపోతే అడిగానే చెప్పడం రేత్ర పూట. ఇదేంటి నన్ను ఎదురబాడి ఇప్పుడు ఒక్క నాశనం చెప్పాలా అంటా ఈ పోటు పుట్టుకుని చేయి పుట్టుకుని టా ఉండేదాన్ని. ఒక కుర్చీలో పడుకున్నా బాధే, మంచం మీద పడుకున్నా బాధే, పొరుగు మీద పడుకున్నా బాధే, కింద పడుకున్నా బాధే, అన్నం లేదు. ఆ 3 నెలలు 4 నెలలు అన్నం లేదు. అవి వాడే పచ్చిగడ్డి తిను, పచ్చిగడ్డి తినంటే ఇది ఎంత తింటే ఏం లాభం సరే అని చెప్పి ఈ మందులు వాడిన తర్వాత ఈ మందులు కంటే విపరీతమైన ఆకలి, మనిషిని చేంజ్ వచ్చాను, హ్యాపీగా నిద్రపోతున్నానండి. ఈ మందులు వాడిని కాణించి నా నిద్ర పగలు రాత్రి హ్యాపీగా నిద్రపోతాను. ఎప్పుడు ఈ సార్ పిలిచాను నేను, సారీ మీరు ఒక్కసారి నేను ఈ నన్ను ఎలా పిలిచారు రహస్యంగా అట్ట ఈసారి పిలిచా, సార్ మీరు ఒక్కసారి రండి సార్ అక్కడ తినండి సార్, ఎంత బాగుందంటే నా చేయి పనిచేసింది సార్, మీరు రండి సార్ అన్న. పాపం ఆయన గుంటూరులో ఉన్నాడు, ఆయన ఇక్కడ ఎప్పుడు వస్తారు కాపలా కాచి ఆయన తీసుకుని రోజు వచ్చేసాను. అంటే నేను బాగుపడ్డాను. 10 మంది అంటే మన అన్నదానం పెట్టకపోవచ్చు, వస్త్రదానం ఇవ్వకపోవచ్చు, కానీ మనం చేసేది వాళ్ళు బ్రతకడం కోసం ఈ మెడిసిన్ బాగా పనిచేస్తాయని నేను సేవ కింద అంటే ఒక మదర్ తెలిసా కాకపోవచ్చు కానీ డబ్బుల కోసం అని కాదు, కానీ అందరికీ చెప్పకుండా మీరు బాగుపడతారు. ఇది నేను ఇలా బాగుపడ్డాను. మీకు ఎన్ని డిజీస్ రాత్రి 10:30 పెట్టి మీటింగ్ నేను నిన్నంతరా మీరు పెట్టండి, మీరు బాగుపడండి, ఇవి మొత్తం కలిగేంత నేను బాగు చెప్తాను. అంటే నేనే నా డబ్బులతో అని కాదు, మీ ఏ హెల్త్లు ఉన్నాయో అన్నీ రాసుకోండి, నేను సార్ని పిలుస్తాను. ఒక 50 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద సార్ని పిలుస్తాను. మీరు మీ ఆయన చెప్పే విధానం బట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ మీకే ఓపొచ్చేస్తుంది. మీరు ఒక్కసారి 1 మంత్ వాడుకోండి, ఆ తర్వాత మీరు వాడుకోండి వాడుకోకపోండి నాకు తెలీదు. నేను 15 రోజులకే నా చెయ్యి ఇలా బాగుపడింది కాబట్టి నా జుట్టు అండి 1/2 కిలోకి తక్కువ, 1/2 కిలోకి ఎక్కువ ఊడిపోయింది. అవునండి, నా జుట్టు అంత పెద్ద జుట్టు అది, ఇప్పుడు ఉంది ఇంట్లో ఇంత ఉంది. ఈ మెడిసిన్ ఎప్పుడైతే వాడానో జుట్టు కూడా అయిపోయింది. షాంపూ ఏం తీసుకోలేదు, ఈ మెడిసిన్ ఓన్లీ మెడిసిన్కే, నేను షాంపూ కూడా వాడలేదు. నా జుట్టు అంత మళ్ళీ బిర్సు స్ట్రాంగ్గా వచ్చేసి స్కిన్ తేడా వచ్చేసి ఈ జుట్టు కూడా బిర్సుగా వచ్చింది. నేను అసలు వండర్ఫుల్గా అనమాట. ఈ ప్రపంచంలో ఎవరెవరికి ఎన్నెన్ని రోగాలు ఉన్నాయో లక్షలు పెడుతున్నారు, అపోలోకి కేర్ హాస్పిటల్కి వీళ్ళందరికీ డబ్బు ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదు. మనం కొంచెం ఉంటే హెల్ప్ చేసి వాళ్ళకి ప్రొసీజ్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా అన్న ఆలోచన నాలో పుట్టింది. ఎందుకంటే ఏ సేవ చేయపని కానీ ఈ సేవను చేద్దాం. మనం డబ్బులు ఇచ్చే సేవ చేయలేము, మన దగ్గర అంత లేదు, మన మనకే సరిపోతుంది, కనీసం వాళ్ళకి హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటుంది కదా మనం చేస్తేని. నేను ఎవరెవరని అందరికీ చిన్న లేదు పెద్ద లేదు ఎవరైనా సరే, అప్పుడు మా వారు అయితే మా వారు 5 మంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, నేను కొని వాళ్ళకి ఇస్తాను మెడిసిన్ అని చెప్పి వాళ్ళని మీటింగ్కి వస్తాను. ఆ సార్ ఎవరో చూస్తాను నీకు తగ్గి అంటే నాలో మార్పు చూసి ఆయన మారాడు. నాలో మార్పు చూసి ఆయన వచ్చి ఆ సార్తో కన్ఫ్యూజ్ ఆయనతో మాట్లాడి వీళ్ళైతే నేను కొంటాను, నువ్వేం టెన్షన్ పడకు, మనం వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు అవుతాం కదా, ఒక పక్కన సహాయం అవుతుంది, ఒక పక్కన మనకి ఇదే అవుతుంది, మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఈరోజు వచ్చాను. అది నా ఈ మందుల చరిత్ర ఇంత బాగా నన్ను లైఫ్లో తీసుకొచ్చిందనంటే నిజంగా వండర్ఫుల్గా నేను అసలు ఆ సార్కి అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు, ఎలా చెప్పాలో కూడా. ఓ డైమండ్ ఇస్తే కూడా సరిపోదేమో, నా హెల్త్ నన్ను బాగు చేసినందుకు ఆయన అంత మెడిసిన్ ఇచ్చారు. నిజంగా మనం కొంతమంది తెలియదండి ఏదో బిజినెస్ కానీ, అంటే అన్ని బిజినెస్ రావటం వల్ల ఇది కూడా ఒక బిజినెస్ అనుకుంటున్నారు, కానీ ఆరోపిస్తేనే నేను అవటాన్నా. ఒకళ్ళు ఇట్లాగే క్వశ్చన్ వేశారు, తింటే రుచి తెలుసు దిక్కలో తెలుసు, ఏదైనా సరే 1 మంత్ వాడు చూడు. నేనేదో నా మెడికల్ షాప్ కాదు ఇది మీకు చెప్పడానికి, మీ హెల్త్ కోసం నేను చెప్తున్నా, ఒక మంచి స్నేహితురాలుగా చెప్తున్నా, వినండి 1 మంత్ వాడండి. వాడిన తర్వాత నాకు కానీ నేను డబ్బులు ఎదురుస్తాను నీకు, ఇది వాడిన తర్వాత కాదనుకో నేను ఇస్తాను డబ్బులు ఎదురు అని చెప్పి బాధ కూడా ఉంది అందరూ అదే చెప్పండి. ఎందుకంటే దీనిలో అంత సత్తా ఉంది.